అన్న ఇది పడుకో పడుకో ఒక అక్కడ తిరుగుతుంది. కొద్ది చిన్న కొద్ది చూడండి. ఓకే ఇది మూడు అది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది ఒక కొత్త స్పాటు. ఇక్కడ చెరువు ఉంది, పెద్ద చెరువు ఇది. ఇక్కడికి వచ్చాము, చాలా దూరం ఇది కరీంనగర్ దగ్గర. దీంట్లో అయితే ఏం కలపలేదు ఫ్రెండ్స్, ఓన్లీ తౌడే. ఎందుకంటే కొన్ని దగ్గర కొన్ని రకాలు తింటుంది, బొచ్చ అనేది ఏంటంటే తౌడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. అందుకని ఓన్లీ తౌడే కలుపుతున్నా. ఈ తౌడు కూడా ప్యూర్ తౌడు చూడండి, అబ్బా మంచి వాసన వస్తుంది చూడండి. మొత్తం కలుపుకోవాలి ఇది ఫస్ట్ తౌడు. ఫీడర్ వేసేటప్పుడు కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలి, ఎందుకంటే అది మనం తినేటప్పుడు బొచ్చ తినేటప్పుడు కింద రాలుతూ ఉండాలి, లేకుంటే పైకి లేస్తూ ఉంటుంది అది తినేటప్పుడు. అందుకే పొడి పొడిగా కలుపుకోవాలి చూడండి. ఇదిగో ఎంత పొడి పొడిగా కలుపుకున్నా. ఇది పిండి పెట్టంగానే గోలికి మంచి వాసన వస్తుంది చూడండి. ఇగో పొడి ఇంత సరిపోతుంది. ఇట్లా కలుపుకోవాలి పిండి బయట ఎప్పుడైనా సరే. మెయిన్ బయట మనం చేప పడాలంటే బయటే ముఖ్యం. నాకు 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 ఏంటంటే చేప పడాలంటే బయట మాత్రం రాజిపడను నేను, బయట కంపల్సరీ మంచి కలుపుకుంటా. చూద్దాం ఎట్లా పడుతుంది ఈరోజు శికారు. ఏం చెప్పినా నీకు, ఏం చెప్పినా నీకు. దాదా 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 తమ్ముడు తమ్ముడు కమాన్ కమాన్. దగ్గర పెట్టుకో, ఎక్కియకు చుట్టూ. దానికి ఇప్పుడే పెట్టినాము పిండి, గుర్తుందా? రివర్స్ వస్తుంది. ఈరోజు అయితే తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు చూడండి. రెండు మిస్ అయింది ఆల్రెడీ, నో ప్రాబ్లం. ఒకటి పడ్డాయి, ఇది ఇంకొకటి. ఇది ఫీడర్కి తీసేంత వరకు మాకు గ్యారంటీ ఉండదు. ఇక్కడ ప్లేస్ ఎట్లుందంటే వద్దు 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 బా చూడండి. మీదంతా మా టీం ఇది ఈరోజు. వాడ బైక్ వచ్చింది
ఓకే, వెరీ గుడ్. వచ్చేసింది ఇటు. ఇటు వస్తే మొత్తం తీసిదాకా నీ ఒక్కటే తీయాలి ఈరోజు. ఇవి ఈ సేప మొత్తం తమ్ముడు కోసం ఒక లైక్ కొట్టేసాను ముందుగా. పెద్దగా ఉన్నట్టుంది, వెళ్తుంది మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్తుంది. వెళ్తే ఇది కూడా వచ్చింది కదా ఇడి దాకా. పోలే ఉందా దగ్గరకు వచ్చింది షూ వేసుకున్నాను. నీ దగ్గరికే వచ్చింది దిలీప్. మీకే పట్టున్నది. ఇది కొన్ని
వచ్చింది అన్న షూ వేసుకుని కాబట్టి దిగలే లేకపోతే ఇదే పోతుంది తప్పించుకోవడానికి టూ సైడ్ టూ అట్ ఏ టైం రెండు పక్క పక్కకే వచ్చినాయిగా దానంత బరువు లేవు కదా దిలీప్ అదే కదా చూడండి ఇది చూపిస్తా మీకు అన్న లేవన్న ఒకసారి ఇదిగో అన్న సాలిడ్ చూడండి ఇది మన డబ్బాకి పడింది అది కూడా మన డబ్బాకే పడింది ఉంటుంది ఎన్ని కిలోలు ఉంటుంది 15 kgs కదా ఈజీ వాహ్ వాహ్ సాలిడ్ ఫిష్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా అదొకటి ఉంది అన్న అది అలా గాలం తీసే ఫస్ట్ నీళ్ళు తాగినప్పుడు వచ్చేస్తుంది అనుకున్నా పెద్దగా ఉందన్న చాలా పెద్దగా ఉంది ఇది వేరే అమ్మా దీనికి కావాలేమో ఇది డబ్బా పట్టుకో కింద ఇది మనకి తీసుకురమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇది మూడోది బ్యాక్ టు బ్యాక్ ఇది మూడో పీస్ ఓకే అన్న అక్కడ చూపి ఫస్ట్ నేను ఇక్కడ తీస్తా ఉంటాను మూడో ఇది గడ్డ చాలా ఇంకోటి వస్తున్నది ఆరామ్
బ్యాక్ టు బ్యాక్ అన్న ఒకసారి చూపి అక్కడ కరెక్ట్ చూపాను అన్న తీయక్ తీయక్ వెళ్ళి చూస్తున్నావు అన్న ఇక్కడ తమ్ముడికి ఇచ్చినా మళ్ళా మళ్ళా ఇక్కడ చూసేటప్పుడు ఓకే చూద్దాం అది ఒకసారి ఇది రెండు ఇది రెండో చూడండి ఇది రెండోది మూడోది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇది రెండోది అమ్మా జగ జార్దాన గాలం ఇగో ఇది రెండోది బ్యాక్ టు బ్యాక్ రాజుబాబు ఫిషింగ్ చూడండి ఓకే ఇంకొకటి ఉంది అది కూడా ఓకే ఇంకొకటి ఉంది చూడండి దాన రాజుబాబు ఫిషింగ్ రాజుబాబు రాజుబాబు ఫడి ఇగో ఇది పట్టుకో అంతే నీ ఇప్పుడు ఎలా తీస్తావు నీది నీదే మొత్తం మేకపంట కొద్ది చిన్న కొద్ది చూడండి ఓకే ఇది మూడోది చాలా కంపెక్ట్ ఇందాక ఇది అడ్డు అని కొంచెం చిన్నగా ఉంది గూడ్స్ బండి పరిగెట్టినట్టు పరిగెట్టుతున్నాయి ఒక్కొక్క డబ్బాలు ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు చూడండి మూడు ఒకసారి పడింది ఇద్దరే లాగలేకపోయాం అటు ఓకే ఫ్రెండ్స్ ఇక టైం ఉంది ఇంకొక డబ్బా ఒకసారి వేసి చూస్తాం